హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ రమణ గౌడ్గోడ్సిల. ఈ వీడియోలో పలు భారతీయ సంస్థలు చైనా దేశంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో ఆ అంశంపైన మనం మాట్లాడదాం. 2020 జూన్ 15 రాత్రి భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో అన్ఫార్చునేట్ కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందడం జరిగింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనా వస్తువుల నిషేధం పైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పెద్ద మొత్తంలో అటు సోషల్ మీడియాలో కానీ అటు నేరుగా ప్రభుత్వాలలో కూడా ఒక తీవ్ర స్థాయిలో ఆలోచన కసరత్తు మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ సంస్థ, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ తమ సంస్థలో ఎలాంటి చైనా ఉత్పత్తులను వాడకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే జాబితాలో, అదే మార్గంలో మరో భారతదేశ కీలక సంస్థ ఇండియన్ రైల్వేస్ కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. చైనా దేశంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాన్ని తాజాగా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏ సంస్థ, ఆ చైనా దేశానికి చెందిన ఏ సంస్థతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందో ఒకసారి మనం చూద్దాము. ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుండి దీన్ దయాల్ ఉపాధ్యాయ సెక్షన్ మధ్య 417 కిలోమీటర్ల ట్రాక్, ఆ ట్రాక్లో టెలికమ్యూనికేషన్ సిగ్నలింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన భారతీయ ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన సంస్థ డెడికేట్ ప్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంకొకసారి కూడా చెప్తాను, డెడికేటెడ్ ఫ్రైట్స్ కారిడార్, ఇది మన కంపెనీ, కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL అనే సంస్థ చైనాలోని బీజింగ్కు చెందిన నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంస్థతో 2016లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 471 కోట్ల రూపాయలు. ఈ సంస్థ ఏం చేయాలి, ఈ కాన్పూర్ నుండి దీన్ దయాల్ ఉపాధ్యాయ సెక్షన్ ఈ మార్గంలో 417 కిలోమీటర్ల ఈ మార్గంలో టెలికమ్యూనికేషన్ మరియు సిగ్నలింగ్ ప్రాజెక్టుని చేపట్టాలి. ఈ ఒప్పందం 2016లోనే భారతీయ ఇండియన్ రైల్వే ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ 471 కోట్లు. అయితే ఈ 2016లో ఈ కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పనులు పూర్తి చేయాల్సిన ఈ సంస్థ 4 ఏళ్లుగా కేవలం 20% మాత్రమే పనులను పూర్తి చేసింది. దీనితో ఇండియన్ రైల్వేస్ అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దానికి తోడు ఈ మధ్య జరిగిన ఘటనలు కూడా ఇండియన్ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఒక అడుగు వేసినాయని చెప్పవచ్చు. ఈ మొత్తానికి ఈ ఒక రకంగా భారతదేశ సంస్థ ఫస్ట్ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. ఈ 471 కోట్ల రూపాయల ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా రైల్వే శాఖ కూడా ప్రకటించడం జరిగింది. దీనితో పాటు ప్రస్తుతం చైనా దేశం, మనకు చూసి తెలుసు భారతదేశంలో దాదాపు ఏ వస్తువైనా మేడ్ ఇన్ చైనా. చైనా వస్తువులను విచ్చలవిడిగా మార్కెట్లో మనం అందరం కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడమా, లేకపోతే అంటే తక్కువ ధరకే అన్ని ఫెసిలిటీస్ను చైనా ప్రొవైడ్ చేయడమా, కారణాలు ఏదైనప్పటికీ కూడా చైనా వస్తువులను విచ్చలవిడిగా వాడుతున్నాం. కానీ ప్రస్తుతం ప్రజల్లో ఒక గొప్ప చైతన్యం వచ్చింది. ఈ చైతన్యానికి ప్రభుత్వాలు కూడా తలవంచక తప్పడం లేదు. మెల్లమెల్లగా చైనా వస్తువుల ఉత్పత్తులను నిషేధం విధించడం ద్వారా చైనాకు గట్టి షాకును ఎదురు దెబ్బ తగిలించే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటికే పలు కేంద్ర మంత్రులు బహిరంగంగానే చైనా ఉత్పత్తుల నిషేధాలపైన మాట్లాడే స్థాయికి వచ్చిందంటే అది ప్రజల్లో వస్తున్న చైతన్యం. దానికి అంటే చైనా యొక్క ద్వంద్వ నీతి, ముందర ఒక మాట వెనుకకు ఒక మాట, ముందర మంచిగా మాట్లాడుతుంది, వెనుకకు చేయాల్సిన పనులు ఏదో చేస్తుంది. అంటే భారతదేశానికి ఎప్పుడు ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని, అందులో భాగంగా విదేశాలను సైతం, ఇప్పుడు నేపాల్ మొన్నటి వరకు మనకు భారత్ మిత్రదేశం, ఇలా నేపాల్ని కూడా రెచ్చగొట్టి లేనిపోని కొత్త అంశాన్ని, అప్పటి వరకు భారత భూభాగంలో ఉన్న ప్రాంతాలను వాళ్ళే స్వయంగా ప్రకటించుకొని ఇవి మన ప్రాంతాలు వేయడం, దానికి ఆ పార్లమెంట్ ఆమోదం తెలపడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే చైనా
ఒక రకంగా మనతోటి మంచి సంబంధాలను కొనసాగిస్తూనే ఈ రకంగా దెబ్బతీస్తుంది. కాబట్టి మనం కూడా మారాల్సిన సందర్భాలు వస్తుందని చెప్పచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా కీలక ముందడుగు వేయడం కూడా ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా 371 వస్తువుల దిగుమతులపైన కూడా కఠినమైన ఆంక్షలను విధించింది. ఇప్పుడు ఒకటేసారి కంప్లీట్ బంద్ అంటే కూడా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నది, కఠినమైన ఆంక్షలు విధించడం ద్వారా ఆటోమేటిక్గా ఆ ఉత్పత్తులను ఒక రకంగా తగ్గించుకోవచ్చని చెప్పచ్చు, తగ్గించుకుంటుంది. దానికి తోడు భారత ప్రభుత్వాలు కూడా ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాయి. భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఇటువంటి అవకాశాలు ఇస్తే ఆ స్థాయి ఉత్పత్తులను మన దేశంలో కూడా తయారు చేసే టెక్నాలజీ, ఆ హ్యూమన్ రిసోర్స్ కూడా మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మద్దతు ఇస్తే మనమే వాటిని తయారు చేసుకునే అంత సత్తా భారతీయులకు ఉందనే చెప్పచ్చు. దాంతోపాటు చాలా ఉత్పత్తులపైన కస్టమ్స్ సుంకం పెంచే దిశగా కూడా భారత ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో చైనా ఉత్పత్తులను మెల్లమెల్లగా కంప్లీట్ తగ్గించుకొని భారత్ ఉత్పత్తులను పెంచుకుంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది నా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ గొడసలను సబ్స్క్రైబ్ చేసుకోండి.